హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ డ్రమ్స్టిక్ దాల్, అంటే మునక్కాయ పప్పు. సో చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలి సింపుల్గా ప్రాసెస్ చూద్దామా. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా సోక్ చేసి ఉంచుకున్నటువంటి దాల్ని యాడ్ చేసుకోవాలి. దాల్ని కంపల్సరీ సోక్ చేసుకోవాలి, అప్పుడు మునక్కాయలు అనేవి మెత్త కాకుండా ఉంటాయి. అలాగే టమాటో పీసెస్, పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి మునక్కాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలు యాడ్ చేసుకున్నాం, దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ కవర్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే చూసినారు కదా, దాల్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మునక్కాయలను తీసి ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. పప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు పోపు పెట్టుకుందాము పప్పుకి. సో ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటాను అన్నమాట పోపు పెట్టుకోవడానికి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం నైతే పోపు పెట్టుకోవడానికి ట్రై చేయండి. శనగపప్పు అలాగే ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి. క్రష్ చేసి ఉంచుకున్నటువంటి గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు అలాగే జీరా కూడా యాడ్ చేసుకొని, సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, సో ఇప్పుడు మునక్కాయ పీసెస్ని యాడ్ చేసుకుందాము. అలాగే మ్యాష్ చేసుకుని ఉంచుకున్నాము కదా, ఆ దాల్ని కూడా యాడ్ చేసి అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్ట్ అయినటువంటి డ్రమ్ స్టిక్ దాల్ రెడీ అయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీకు నచ్చిన రెసిపీ, నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.